నటి సాక్షి శివానంద్ సోదరి శిల్పా ఆనంద్ తన అక్కపై తీవ్ర ఆరోపణలు చేసింది. సాక్షి తనను చంపాలని చూస్తోందని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అత్తింటి వారితో కలిసి సాక్షి శివానంద్ తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించింది శిల్ప. హిందీ బొల్లితెర నటి అయిన శిల్పా ఆనంద్ దాదాపు 4 ఏళ్లుగా నటనకు దూరంగా ఉంది. తన సోదరి ఆమె అత్త కలిసి భీమా డబ్బుల కోసం తనను చంపాలని చూస్తున్నారంటోంది శిల్పా ఆనంద్. ఇద్దరూ కలిసి తన హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశామంటోంది శిల్ప. భర్తను చంపిన కేసులో ప్రస్తుతం సాక్షి శివానంద్ అత్త భావన పరారీలో ఉందని, ఆమెతో కలిసి తన సోదరి తనను టార్గెట్ చేసిందని ఆరోపించింది శిల్ప ఆనంద్. నటి సాక్షి శివానంద్ సోదరి శిల్ప ఆనంద్ తన అక్కపై తీవ్ర ఆరోపణలు చేసింది. సాక్షి తనను చంపాలని చూస్తోందని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అత్తింటి వారితో కలిసి సాక్షి శివానంద్ తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించింది శిల్ప. హిందీ బుల్లితెర నటి అయిన శిల్ప ఆనంద్ దాదాపుగా 4 ఏళ్లుగా నటనకు దూరంగా ఉంది. తన సోదరి ఆమె అత్త కలిసి భీమా డబ్బుల కోసం తనను చంపాలని చూస్తున్నారంటోంది. ఇద్దరు కలిసి తన హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశామంటోంది శిల్ప. భర్తను చంపిన కేసులో ప్రస్తుతం సాక్షి శివానంద్ అత్త భావన పరారీలో ఉందని, ఆమెతో కలిసి తన సోదరి తనను టార్గెట్ చేసిందని ఆరోపించింది శిల్ప ఆనంద్. నటి సాక్షి శివానంద్ సోదరి శిల్ప ఆనంద్ తన అక్కపై తీవ్ర ఆరోపణలు చేసింది. సాక్షి తనను చంపాలని చూస్తోందని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అత్తింటి వారితో కలిసి సాక్షి శివానంద్ తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించింది శిల్ప. హిందీ బుల్లితెర నటి అయిన శిల్ప ఆనంద్ దాదాపు 4 ఏళ్లుగా నటనకు దూరంగా ఉంది. తన సోదరి ఆమె అత్త కలిసి భీమా డబ్బుల కోసం తనను చంపాలని చూస్తున్నారంటోంది శిల్ప ఆనంద్. ఇద్దరు కలిసి తన హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశామంటోంది శిల్ప. భర్తను చంపిన కేసులో ప్రస్తుతం సాక్షి శివానంద్ అత్త భావన పరారీలో ఉందని, ఆమెతో కలిసి తన సోదరి తనను టార్గెట్ చేసిందని ఆరోపించింది శిల్పానంద్.